తూర్పు గోదావరి జిల్లా రాజానగరం కోరుకొండ మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం దిశగా మెయిన్ రోడ్లో ఉన్న కూరగాయల మార్కెట్ను పోలీస్ స్టేషన్ సమీపంలో సంత మార్కెట్కి తరలించారు. గతం వారం రోజులుగా మార్కెట్లో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్ది అవసరమైన మంచినీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులను కల్పించారు. మెయిన్ రోడ్లోని అన్ని కూరగాయల దుకాణాలు, చేపలు, మాంసం దుకాణాలు సంత మార్కెట్కు తరలించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్రీ గణేష్ వర్తక సంఘం ప్రెసిడెంట్ నేతల వీరబాబులు మీడియాతో మాట్లాడుతూ చాలా ఏళ్లుగా మెయిన్ రోడ్లో కిక్కిరిసిన ట్రాఫిక్ సమస్యల మధ్య వ్యాపారాలు కొనసాగించారని, అయితే ఇప్పుడు వ్యాపారుల కష్టాలను తీర్చే విధంగా ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎంతో కాలంగా నిరుపయోగంగా ఉన్న సంత మార్కెట్కు కూరగాయల వ్యాపారాలను తరలించడం జరిగిందన్నారు. జీవనోపాధి కల్పించారు. రోడ్డు మీద పోవడం అద్దులు పెట్టుకోవడం, ఆ అద్దులు ఏమీ లేకుండా పంచాయతీ ద్వారా మార్కెట్ ఏర్పరిచారు. 50 మందికి జీవనోపాధి కలిపారు, 2 ఎకరాలు ఖాళీ చేశారు. మాతోనే కాకుండా చేపలు, కూరగాయలు, కోడి మాంసం, ఫ్రూట్స్ అందరికీ జీవనోపాధి కల్పించారు. ఫ్రీగా స్థలాలు ఇచ్చారు. షాప్ షాప్ ప్రతి మనిషికి షాప్ ఎలా చేశారు. పంచాయతీ నుంచి వాటర్, కరెంటు అన్నీ 2 రోజుల్లో సమకూరుతే సెక్రటరీ గారు వాగ్దానం చేశారు. మెమరాండం కూడా ఎండి వారికి సమర్పించారు. అన్నీ కూడా మాకు వసతి కల్పిస్తే రోడ్డు పోయించి, సిమెంట్ రోడ్డు పోయించి అన్నీ చేస్తా ఉన్నారు. అంటే ఒకసారి పెట్టడం వల్ల కొద్దిగా అంతా ఒకసారి అవ్వదు కదా, 1 వేమని చేస్తాం అని చెప్పేసి వాటర్ కానీ కరెంటు కానీ మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా పంచాయతీ ద్వారా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలాగా మీరు చేస్తాను. ఎండిఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, పంచాయతీ సెక్రటరీ గారు కానీ, సర్పంచ్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా మా రకాలను మాకు చేయవలసింది. శ్రీ లక్ష్మీ నరసింహ సంత మార్కెట్ను ఈరోజు నూతనంగా ప్రారంభించడం జరిగింది. గతంలో ఇది వారానికి ఒకరోజు సంత జరిగింది, ప్రతి ఆదివారం. ఇదే సంతనే డైలీ మార్కెట్గా మాత్రం జరిగింది. ఈరోజు నుండి జగ్గంపూడి రాజాగారి ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు మరి ట్రాఫిక్ అంతరాయం లేకుండా నీసు మాంసాలు కోరుకుని లక్ష్మీస్వామి యొక్క పుణ్యస్థానంలో రోడ్డు ఫైట్లు అమ్మకూడదని, మరి మేము అందరూ కూడా పాలకవర్గ సభ్యులు, ఊళ్ళో గ్యాంగ్ పెద్దలు, మాజీ సర్పంచ్ ఎంపీటీ గారు కూడా, మా కార్యదర్శి గారు, పంచాయతీ స్టాఫ్ కూడా చాలా కృషి చేసి సర్పంచ్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వ్యాపారులతో సహకరించి వ్యాపారం అభివృద్ధిలో రావాలని కోరుకుంటూ, మరి పంచాయతీ తరఫున లక్ష్మీ సరద వీర గణేష్ గ్రామ సర్పంచ్గా వీళ్ళకి చక్కగా కరెంటు, నీళ్లు, డ్రైన్లు, రోడ్లు ఇచ్చి సహకరిస్తామని మేము హామీ ఇచ్చాం. అదేవిధంగా మా హామీ నెరవేర్చారు.